లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది దానిపైన కూడా క్లిక్ చేయండి వెంటనే మన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుంది హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనకు ఎక్సర్ సంబంధించి మరిన్ని అంశాలు మనం ఇక్కడ ఒకసారి నేర్చుకుందాం సో ఇంతకుముందు వీడియోలో మీకు బేసిక్ నాలెడ్జ్ అదేవిధంగా సో ఫస్ట్ వచ్చేసి కాపీ పేస్ట్ అదేవిధంగా ఫ్యాంట్కి సంబంధించి కొన్ని వివరాలు మీకు అందించడం జరిగింది ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒకసారి అలైన్మెంట్ చూద్దామండి సో అలైన్మెంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి సో ఏ విధంగా హోమ్లో వచ్చేసి అలైన్మెంట్లో మనకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మెయిన్గా వచ్చేసి మీకు అలైన్మెంట్ ఒకసారి మీకు చూపిస్తాను సో ఈ బాక్స్ వచ్చేసి మనకు అలైన్మెంట్ అనమాట ఓకే ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇందులో చాలా మట్టుకు ఇది మనం యూజ్ చేస్తూ ఉంటాం ఎక్సెల్లో చాలా యూజ్ఫుల్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకు రిబ్బన్లో సో అవన్నీ ఒకసారి మనం ఇక్కడ చూద్దామండి ఓకే సో ఇలా అలైన్మెంట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా అంటే ఈ యొక్క టెక్స్ట్ అనేది ఏ సైడ్ ఉండాలి అనేది ఇక్కడ మనకు ఈ యొక్క ఒక ఆర్ ఆప్షన్ మనకు కనిపిస్తున్నాయి మనం చూడవచ్చు సో ఇక్కడ మనకు మెయిన్గా ఒక కాలం మనం సెలెక్ట్ చేసుకుందాము ఓకే ఈ కాలం మనం సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు ఏ విధంగా ఉంది ఒకసారి మనం కాలం చూసినట్లయితే ముందుగా దీన్ని మనం ఎక్స్ప్లెయిండ్ చేద్దాం కాలాన్ని సో కాలంను ఈ విధంగా మనం జరపవచ్చు సో ఇక్కడ పైన ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఈ సి అనేటువంటి కాలంలో ఇక్కడ చివరిలో ఇట్లా కానీ లేదా మొదట్లో కానీ మనం తీసుకొని అది జరిపినట్లయితే మనకు ఈ చివర్లో తీసుకోండి సారీ చివర్లో తీసుకొని జరిపినట్లయితే మనకు కాలం అనేది ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది సో ఈ కాలంను మనము ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇయర్ అనేది ఈ వైపు ఉన్నది సో ఈ యొక్క ఇయర్స్ ఏదైతే టూ థౌసండ్ ఈ అనేది ఈవైపు ఉన్నదనమాట ఓకే తర్వాత వీటిని ఏం చేయొచ్చు మనం అంటే అన్ని సెలెక్ట్ చేసేది ఒకటి ఏదైనా ఒకటి తీసుకుందాం లేదంటే ముందు ఈ టూ థౌజండ్ నైన్టీన్ అనేది బాక్స్కు ఈ చివర్లో రావాలి అనుకుంటే మనం ఏం చేయాలి ఇక్కడ అలైన్మెంట్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ వైపు వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఓకే ఈ విధంగా మనము చేసుకోవచ్చు అనమాట అంటే లెఫ్ట్ సైడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ రెండింటిని కూడా మనము మధ్యలో రావాలి అనుకుంటే సో మధ్యలో రావాలనుకుంటే కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఈ సెకండ్ ఇక్కడ మనకు సెంటర్ అని చెప్పేసి అలైన్మెంట్ సెంటర్ అనమాట సో ఈ టెక్స్ట్ వచ్చేసి మధ్య భాగంలోకి వచ్చేసింది అనమాట సో ఇయర్ కూడా నేను మధ్య భాగంలో తెస్తున్నాను దీంట్లో క్లిక్ చేస్తున్నాను సో అన్నీ కూడా మౌజ్ ఏదైతే లెఫ్ట్ క్లిక్ ఉంటుందో దాన్ని చేయాలన్నమాట సో ఈ విధంగా మనము అలైన్మెంట్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు చివర్లో రావాలి సో రైట్ చివర్లో రావాలంటే ఇది అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది అలైన్ రైట్ టెక్స్ట్ సో ఈ విధంగా మనకు రైట్ సైడ్ వెళ్ళిపోయింది సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు అనమాట ఇంకా కొన్ని ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఈ అదేదైతే మనకు కాలం కాకుండా రో ఉందో సో ఈ రో మనం కిందికి చేసినప్పుడు ఇది అనేది ఎక్కడ వస్తుంది ఈ బాక్సులో మనకు చివర్లో కిందికి వచ్చేసింది అనమాట ఓకే దీన్ని మనము పైనకి రావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అలైన్మెంట్లో అలైన్మెంట్ టాప్ అనమాట సో పైనకి వచ్చేసింది మీరు ఇక్కడ చూడవచ్చు సో అలైన్మెంట్ డౌన్ కిందికి వచ్చేసింది సో అలైన్మెంట్ బిట్వీన్ మధ్యలోకి వచ్చేసింది మన మిడిల్లోకి ఓకే మిడిల్ అగే అలైన్మెంట్ సో ఈ విధంగా మార్చుకోవచ్చు సో టూ అన్నిటికీ మిడిల్ మొత్తం రావాలంటే ఇక్కడ అలైన్మెంట్ మిడిల్ ఓకే అండ్ ఇక్కడ అలైన్మెంట్ మిడిల్ రెండు కనుక మనం హారేజెంటల్లీ వర్టికల్ కనుక తీసుకున్నట్లయితే ఓకే ఈ విధంగా మనకు మధ్యలో వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా అలైన్మెంట్ అనేది మనం టెక్స్ట్ మార్చుకోవచ్చు ఓకే ఇది అనమాట మనకు మెయిన్గా వచ్చేసి ఈ ఆర్ అలైన్మెంట్కి సంబంధించి అనమాట ఓకే తర్వాత వచ్చేసి ఈ బాక్స్లో ఉన్నటువంటి అలైన్మెంట్ మనం క్రాస్ చేయాలి సో ఒకవేళ మనం క్రాస్ చేయాలి అనుకుంటే క్రాస్ కంటే ఇట్లా కానీ ఇట్లా కానీ ఎట్లయినా మనం మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు ఆరో మార్క్ కనిపిస్తుంది సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఈ విధంగా మారుస్తున్నాను ఇక్కడ మనకు యారో మార్క్ కనిపిస్తుంది సో ఈ విధంగా కనిపిస్తుంది కదండి సో ఆ విధంగా మనకి ఇక్కడ మారుతుంది అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తుంది మీరు చూడవచ్చు సో ఈ విధంగా తీసుకుంటున్నాను అలైన్మెంట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మారిపోయింది మనకు ఓకే తర్వాత వచ్చేసి ఇంకా ఎటువంటి అటు మనం ఓకే ఈ యాంగిల్లో కూడా మనం మార్చుకోవచ్చు ఈ విధంగా వచ్చేసింది అనమాట ఓకే షార్ట్కట్ డైరెక్ట్గా మనకు పైకి మార్చుకోవచ్చు ఓకే ఈ విధంగా టూ థౌసండ్ నైన్టీన్ పైకి వెళ్ళి పెంచుకోండి కింద నుండి పైకి రాస్తున్నాము సో ఇక్కడ వచ్చేసి ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి ఓకే ఓరియంటేషన్ మనకు కనిపిస్తుంది సో ఈ ఓరియంటేషన్ ద్వారా మనము ఏ విధంగా అంటే ఆ విధంగా మనం మార్చుకోవచ్చు కిందికి ఓకే టూ థౌజండ్ కిందికి వచ్చేసింది సో ఈ విధంగా మనకు దీని ద్వారా మనం అలైన్మెంట్లో ఉన్నటువంటి ఓరియంటేషన్ ఏదైతుందో దీని ద్వారా మనము దీని యొక్క డైరెక్షన్స్ను మనము మార్చుకునే అవకాశం ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు తర్వాత ఇది వచ్చేసి మనకు డిస్క్రీజ్ ఇంక్రీజ్ ద బార్డర్స్ అనమాట ఓకే మీరు చూడవచ్చు కొంత జరుగుతుంది మనం సెలెక్టెడ్ టెస్ట్ అనేది సో ఆ విధంగా మనం చేయవచ్చు అనమాట ఓకే ఇక నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మనం ఒకసారి నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం సో ఇక్కడ వచ్చేసి మనకు అనిపిస్తుంది సో ఏ అని కనిపిస్తుంది అనమాట మనకు ఓకే సో ఏ అని కనిపిస్తుంది ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనకు మెర్జ్ అండ్ సెంటర్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది సో ఈ మెర్జ్ అంటే సెల్ను ఎలా మెర్జ్ చేయాలనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దామండి ఓకే ఇది ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ వచ్చేసి మనం ఏ విధంగా మెర్చి చేయాలి ఓకే ఒకసారి దీన్ని మనం దగ్గర తీసుకుందాం సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒకటి ఇక్కడ మనకు దిస్ ఈజ్ ఎక్సెల్ వర్క్ షీట్ అని చెప్పేసి ఇక్కడ నేను టైప్ చేశాను సో ఇది వచ్చేసి మనకు ఒక బాక్స్లో ఎంత కనిపిస్తుంది అన్నట్లయితే ఒకసారి మీరు చూసినట్లయితే సో వన్ బాక్స్ టూ బాక్స్ త్రీ బాక్స్ సో మూడు బాక్సులలో ఉన్నదనమాట సో మనకి మూడు బాక్సులలో ఉన్నదాన్ని మనము ఒక రెండు బాక్సులోకి లేదా మూడు బాక్సులోకి ఏదైనా ఒక బాక్సులు మనం మెరిజ్ చేయొచ్చు సో ఏ విధంగా మెరిజ్ చేయొచ్చు ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ చూడండి మనకు సో దీన్ని మనము ఈ మూడు బాక్సెస్ను లేదా ఒక సిక్స్ బాక్సెస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే సిక్స్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని దీనిపైన మెర్జీ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే క్లిక్ సో ఇప్పుడు ఏమైందంటే ఈ బాక్సెస్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు దీన్ని బాక్స్ చేస్తాను మొత్తం కూడా మీకు మీకు అర్థమైపోతుంది ఓకే సెలెక్ట్ ఇంతకుముందు మీకు ఈ బాక్స్ సంబంధించినటువంటి మీకు చెప్పడం జరిగింది ఆప్షన్స్ గురించి ఆల్ బాక్సెస్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కనిపించండి ఇది మెర్జ్ అయిపోయి సెల్ ఓకే ఇది కూడా మనకు సెంటర్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఈ విధంగా సో ఇదేమవుతుంది మనకు ఇక్కడ ఉన్నటువంటి బాక్సెస్ ఏదైతే ఉందో ఇది మెర్జ్ అయిపోయినా అంటే ఇక్కడ ఉన్నటువంటి సిక్స్ బాక్సెస్ అనేది మెర్జ్ అయిపోయి అందులో ఈ టెక్స్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఓకే ఈ విధంగా మనము మెర్జ్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో అన్మెరిజ్ చేద్దాం ఒకసారి సో దిస్ ఇస్ ద అన్మెరిజ్ మనం ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ సెలెక్ట్ చేద్దాం సో అన్మెరిజ్ చేస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని బాక్స్ మళ్ళీ ఆరు బాక్సులు వచ్చేస్తాయి మనకు ఓకే ఇవి సిక్స్ బాక్సెస్ కింద వస్తున్నాయండి మనకు ఓకే అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఈ బాక్సులు మాత్రమే ఇది దిస్ ఈజ్ ద వర్క్ షీట్ అని ఉంటుంది మిగతా బాక్సుకు సంబంధం లేదు సో మెర్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన అవసరం మీద ఇంకా నాలుగు బాక్సులు కింద మనం సెలెక్ట్ చేస్తున్నాం సో మెర్జ్ సో ఇవన్నీ బాక్సులు కూడా మనకు మెర్జ్ కావడం జరిగింది అంటే కలిసిపోతాయి అనమాట అన్ని బాక్సులు కలిపి ఒకే బాక్స్గా మారిపోవడం జరుగుతుంది ఇది మనకు మెర్జ్ ఆప్షన్ అనమాట ఓకే ఈ మెర్జ్ చేసిన దాన్ని కూడా మనం డైరెక్షన్స్ మార్చుకోవచ్చు ఏ విధంగా అంటే ఆ విధంగా మనం చేంజ్ అండి ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి వర్డ్ బ్రాప్ చూద్దాం ఒకసారి వర్డ్ బ్రాప్లో ఏముంది ఆప్షన్ చూసినట్లయితే సో ఇదంతా కూడా మనకు అన్మెరిజ్ చేసేద్దాం ఒకసారి అన్మెరిజ్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ ఉన్నటువంటి బాక్సెస్ అన్నీ కూడా మనం తీసేద్దామండి ఓకే రైట్ రైట్ నో ఇప్పుడు బాక్సెస్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఓకే నో బాక్సెస్ ఓకే సో ఇక్కడ మనం ఇది మెయిన్గా వచ్చేసి మనకు జీ సిక్స్లో ఉంది ఇది వచ్చేసి మనకి జీ సిక్స్ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇంతకుముందు చెప్పాను సెల్ అడ్రస్ అని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్ గుర్తుపెట్టుకోండి సో ఈ జీ సిక్స్లో ఉన్నటువంటి దిస్ ఈజ్ ఏ వర్క్ షీట్ అనేటువంటి ఈ యొక్క అంటే దీన్ని ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది చూడవచ్చు మనము దీన్ని మనము ఓకే వ్రాప్ టెక్స్ట్ అంట సో వ్రాప్ టెక్స్ట్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఓకే ఈ విధంగా మనకు కనిపిస్తుంది సో దీన్ని ఒకసారి మనము బాక్స్ని ఎలా చేస్తాం సో ఈ విధంగా దిస్ ఈజ్ ఏ ఎక్సెల్ వర్క్ ఇంకా ఇది సే ఎక్సెల్ వర్క్ ఇంకొక షీట్ కూడా ఉంటుంది అందరూ మనకు వస్తుంది సో ఈ విధంగా మనం ఎట్లా ఎలా చేస్తే అట్లా అది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట సో అందులో అంటే ఎప్పుడైతే మనము ఇది వ్రాప్ టెక్స్ట్ అనేది ఆప్షన్ ఉపయోగించినప్పుడు ఈ విధంగా మనకు మారడం జరుగుతుంది అనమాట సో అదర్ దగ్గర మనకు అట్లా ఏది రాదనమాట ఒక బాక్స్లో అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అని చెప్పేసి అర్థం అనమాట ఓకే సో ఇది ఆప్షన్ తీసేస్తున్నాను ఈ విధంగా వచ్చింది మళ్ళీ ఓకే తర్వాత అంటే ఇదే బాక్స్లో సెట్ కావాలి అంటే అవసరమైనటువంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ యొక్క వర్డ్స్ అన్నీ కూడా కింద సీక్వెన్స్గా మనకు మళ్ళీ కింద స్పేస్తో రావాలి అనుకుంటే లైన్తో రావాలనుకుంటే సో ఇది సెలెక్ట్ చేయండి మీకు ఈ యొక్క వ్రాప్ టెక్స్ట్ అనేది ఏ విధంగా మనకు వర్క్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు ఇందులో ముఖ్యమైనటువంటివి ఇంకా వచ్చేసి మనకు ఇందులో కూడా సో ఇక్కడ మనకు అలైన్మెంట్లో దీనిపైన మనం రైట్ క్లిక్ చేసినా లేదా అలైన్మెంట్ పైన క్లిక్ చేసినప్పటికీ మనకిక్కడ చాలా మటుకు మనకు చాలా ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మనం చూడవచ్చు ఓకే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మీరు చూడవచ్చు అనమాట ఇందులో వచ్చేసి ఈ బాక్స్ని మనం ఏ విధంగా చేయవచ్చు అనేది ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఫిల్ జస్టిఫై ఓకే సెంటర్ టాప్ ఓకే ఈ విధంగా మనం ఓకే కొట్టినట్టే టాప్కి వెళ్ళిపోయింది అనమాట సో ఈ విధంగా మనకు ఈ అలైన్మెంట్లో ఉన్నటువంటి చాలా ఆప్షన్స్ కూడా మనకు వర్క్ చేస్తాయి ఈ విధంగా మనం దాన్ని మార్చుకోవచ్చు సో ఈ విధంగా మనకు మార్చుకోవచ్చు డైరెక్షన్ మార్చుకోవచ్చు సో అలైన్మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకు మూల మీద కనిపిస్తుంది లేదంటే దీని రైట్ సైడ్ క్లిక్లో మనకు సెల్ ఫార్మాట్ అని ఉంటుంది సో సెల్ ఫార్మాట్ పైన క్లిక్ చేసినప్పటికి కూడా ఇదే ఆప్షన్స్ మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట ఓకే వ్రాప్ టెక్స్ట్ నో వ్రాప్ టెక్స్ట్ మనం ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే తర్వాత ఇందులో మనకు ఫ్యాంట్ ఉంటుంది బార్డర్స్ ఉంటాయి ఫిల్ ఉంటుంది ప్రొటెక్షన్ అన్నీ కూడా ఉంటుంది సో అవన్నీ కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి ఇందులో ఓకే సో ఇది వచ్చేసి మెయిన్గా అలైన్మెంట్కి సంబంధించి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్ఎల్లో చాలా ఇంపార్టెంట్ అలైన్మెంట్లో సో మెయిన్గా వచ్చేసి లేదా ఇక్కడ మనకు ఏదైతే మనము అలైన్మెంట్ చేయాలనుకుంటే ఆ బాక్సెస్ సంబంధించి లేదా కాలంకి సంబంధించి అది మీరు రోకు సంబంధించి దానిపైన క్లిక్ చేయండి సో మొత్తం మీరు కాలం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో దీంట్లో వచ్చేసి ఫార్మాట్ సెల్లోకి వెళ్ళినట్లయితే ఓకే ఫార్మాట్ సెల్ ఇందులో వచ్చేసి మనకు ఏ విధంగా కనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసి మనకు నెంబర్ వచ్చేసి ఓకే సో ఇది మనం ఒకసారి చూజ్ చేసుకుందాం ఒకసారి నెంబర్ ఆప్షన్ ఏంటి ఇక్కడ చూసినట్లయితే సో నెంబర్లో వచ్చేసి మనకు జనరల్గా ఉన్నటువంటి టైపింగ్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఏ టైప్ చేస్తున్నామో అది మనకు కామన్గా కనిపిస్తుందో స్పెసిఫిక్ ఫార్మాట్ అంటూ ఏమి ఉండదు అనమాట సో ఏ విధంగా టైప్ చేస్తే ఆ విధంగా మనకు వస్తుంది ఓకే తర్వాత వచ్చేసి మనకు కింద నెంబర్ అనేది కనిపిస్తుంది మీరు చూడవచ్చు ఓకే తర్వాత వచ్చేసి మనకు సో నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ కింద నెంబర్ అనేటువంటి ఆప్షన్ మీకు కనిపిస్తుంది మీరు చూడవచ్చు దీంట్లో వచ్చేసి మనకు డెసిమల్ ప్లేసెస్ను మనము సెట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ దీనికి డెసిమల్ ప్లేసెస్ అంటే పాయింట్ డబల్ జీరో వస్తుందనమాట సో డెసిమల్ ప్లేసెస్ అనేది మనకి టూ సెట్ చేసుకున్నట్లయితే పాయింట్ జీరో జీరో సెట్ అవుతుంది ఓకే చూడండి ఒకసారి ఈజీ కోల్డ్ ఇక్కడ మనకు వచ్చేసి ఫైవ్ ఫోర్ జీరో పాయింట్ జీరో జీరో సో మనకు రూపీస్ అండ్ పైసే కింద ఈ అమౌంట్ మనము ఓకే ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట సో అంటే ఫిఫ్టీ పైసా కానీ ఏదైనా మనం టైప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తున్నాను అండ్ ఫార్మాట్ సెల్ ఓకే నా ఫార్మాట్ సైడ్లో వచ్చేసి మనం డెసిమల్ ప్లేసెస్ ఈ త్రీ ఇచ్చామనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం కేజెస్ టైప్ చేస్తున్నాం సపోజ్ కేజెస్ అంటే వన్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నప్పుడు మనకు త్రీ డెసిమల్ ప్లేసెస్ అనేది అవసరం ఉంటుంది అనమాట సో ఆ విధంగా మనం చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ కరెన్సీ సింబల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి సో మనకు రూపాయ సింబల్ అనేది లేదు ఇందులో మనకు డాలర్ అవి కనిపిస్తుంటాయి అనమాట ఓకే అకౌంటింగ్కి సంబంధించి డేట్కి సంబంధించి ఈ విధంగా మార్చుకోవచ్చు ఓకే ఒక డేట్ నేను ఇస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ వచ్చేసి సో మనం ఇక్కడ కొన్ని డేట్స్ చూద్దామండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ ఫోర్త్ జనవరి ఫిఫ్త్ జనవరి సిక్స్త్ జనవరి సో ఇవన్నీ కూడా మనకు డేట్స్ ఫార్మాట్ అనమాట సో ఈ డేట్స్ నేను టైప్ చేశాను దీన్ని ఒకేసారి నేను ఏ విధంగా చేంజ్ చేస్తాను మీరు చూసినట్లయితే సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని అలైన్మెంట్లోకి చేయండి సో అలైన్మెంట్లో తీసుకొని ఫార్మాట్ సెల్ ఓకే ఫార్మాట్ సెల్కి వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి డేట్ అనే ఆప్షన్ ఉంటుంది మేడం సో ఇంతకుముందు చెప్పినటువంటి నెంబర్ కావచ్చు ఇవన్నీ కూడా మన ఇక్కడ డేట్ అనే ఆప్షన్ ఉంటుంది సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఏ డేట్లో ఉందంటే ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ వన్ అని చెప్పేసి కనిపిస్తుంది సో ఆ ఫార్మట్లో ఇది ఉందనమాట ఇట్లా వద్దు మనకు అనుకున్నప్పుడు సో ఈ విధంగా కావాలి మనకు త్రీ ఫోర్టీన్ ఓకే ఈ విధంగా లేకుంటే ఫోర్ త్రీ ఫోర్టీన్ టూ థౌజండ్ వన్ సో దీన్ని బ్యాంక్ క్లిక్ చేస్తున్నాను ఓకే చేస్తూ అండి వన్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ వన్ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ వన్ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ విధంగా మనకు మరడం జరిగింది అనమాట సో ఇదే విధంగా మనం ఈ డేట్ ఆప్షన్ ఇంకా ఈ విధంగా కూడా మార్చుకోవచ్చు సో ఏ విధంగా మార్చుకోవచ్చు ఇంకా చాలా ఆప్షన్స్ మనకి ఎందులో కనిపిస్తుంది ఏ ఆప్షన్లో కావాలంటే ఆ ఆప్షన్లో సో మార్చ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పేసి సో ఇట్లా క్లిక్ చేసినట్లయితే మనకి వస్తుంది జనవరి ఫోర్త్ టూ థౌజండ్ జనవరి సిక్స్త్ టూ థౌజండ్ సో ఈ విధంగా మనకు డేటా ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా మనకు మార్చుకోవడానికి ఏ విధంగా మనకు కావాలన్నది మనం ఆటో ఆటోమేటిక్గా మార్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మనకు అలైన్మెంట్లో ఉంటుంది సో ఫార్మట్ సెల్ అండ్ అలైన్మెంట్ ఫార్మట్ సెల్లో ఉంటుంది సారీ అలైన్మెంట్ కాదు ఇది సో అందులో ఒకటి అలైన్మెంట్ అనమాట ఓకే ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకి ఏదైనా కానీ మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ కూడా టైప్ చేసుకోవచ్చు సో ఏ విధంగా అంటే ఆ విధంగా సో ఇదే కాకుండా మన ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ మనకు సిటీ అంటే మనకు నేషన్ వైజ్గా కూడా ఉన్నదనమాట సో ఇండియా ఇంగ్లీష్ అని చెప్పేసి దీంట్లో వచ్చేసి మనకు ఈ విధంగా మనం డేట్ని వాడుతూ ఉంటాం పద్నాలుగు మూడు ఓకే ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట సో నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఐదు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆరు ఒకటి సో ఇది ఇండియన్ డేట్ మోడల్ అనమాట సో ఈ విధంగా అంటే కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మంత్ వేస్తారు తర్వాత డేట్ వేస్తూ ఉంటారు తర్వాత ఇయర్ వేస్తూ ఉంటారు మన ఫార్మాట్ వచ్చేసి డిడిఎంఎం ఇయర్ సో ఈ విధంగా ఉంటుంది డేటు మంత్ అండ్ ఇయర్ అని చెప్పేసి సో ఏ విధంగా అంటే ఆ విధంగా మనం మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అది వచ్చేసి మనకి ఇందులో ఫార్మాట్లో మనకు అవైలబుల్గా ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి చూద్దామండి మనం ఇక్కడ వచ్చేసి మనకు నెంబర్ అని కనిపిస్తుంది కదండి సో దీనిలో భాగంగానే మనకు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కాలంని సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడ వచ్చేసి ఇది నెంబర్గా ఇచ్చాం మనం సో నెంబర్గా ఇచ్చాము కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీగా ఇచ్చామనుకోండి సో ఈ విధంగా మనకు కరెన్సీ సింబల్ అనేది వస్తుందన్నమాట సో కరెన్సీ నెంబర్ హౌ టు చేంజ్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది పక్కనే ఉంటుంది మనం కరెన్సీ సింబల్ అని చెప్పేసి యూరో అంటే యూరో పెట్టేసేయొచ్చు మనం సో ఈ విధంగా మనం కరెన్సీ సింబల్ కావచ్చు సో అవన్నీ కూడా మనం మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ చూసినట్లయితే మరింత సమాచారం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్